రెడికా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి లాక్డౌన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపు మీద ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. గత నెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అనేది అమలవుతా ఉంది. దాంట్లో కొంత సడలింపులు ఇస్తూనే మిగతా సమయం అంతా కూడా లాక్డౌన్ అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా మరొక 10 రోజుల పాటు అమలు చేయాలి, లాక్డౌన్ కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఇది కేవలం నైట్ కర్ఫ్యూకే పరిమితం చేసి మిగిలినటువంటి సమయం అంతా కూడా సడలింపులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చి మిగిలినటువంటి సమయం అంతా కూడా అంటే 12 గంటలు సడలింపులు, 12 గంటలు లాక్డౌన్ అనేది అమలు చేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట సడలింపుల సమయాన్ని మరికొంత పెంచాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నైట్ 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆ నైట్ కర్ఫ్యూ అమలు చేసి మిగిలినటువంటి సమయం అంతా కూడా ఆ అన్లాక్ ప్రక్రియను కొనసాగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్పవచ్చు. అయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్లాక్ ప్రక్రియను వేగవంతం చేయాలి, అన్లాక్ ప్రక్రియను ఢిల్లీ తరహా ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్లాక్ ప్రక్రియను అమలు చేస్తుందో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నట్లుగా చెప్పవచ్చు. క్రమంగా అన్ని కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. అంటే 50% ఆక్యుపెన్సీ సినిమా థియేటర్లు కావచ్చు, అదేవిధంగా పార్కులు కావచ్చు, ఇక మిగిలినటువంటి విద్యాసంస్థలకు సంబంధించినటువంటి అంశం కూడా పరిశీలన చేస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులు చూసినట్టయితే ఈ నెల 20వ తేదీ వరకు ఇచ్చినటువంటి సెలవులు కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత 20 తర్వాత మరి సెలవులు కొనసాగించాలో లేకపోతే ఆన్లైన్ క్లాసులతోని అది తరగతులను విద్యా సంస్థలను ముందు కొనసాగించాలన్న దాని మీద ప్రధానంగా ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ లో కొన్ని రోజులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విద్యారంగాన్ని గాడిన పెట్టడం కోసం అని చెప్పేసి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలన్న దాని మీద కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరోపక్క ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఖరీఫ్ లో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్పుట్స్ అవసరమైనటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వాళ్ళకి అందరికి కూడా రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు మార్కెట్ లో చలామణి కాకుండా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకోవడం, ఎవరైతే ఈ నకిలీ విత్తనాలు సప్లై చేస్తా ఉన్నారో తయారు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళ మీద మున్ముందు కూడా భవిష్యత్తులో కూడా కఠినమైనటువంటి పీడీ యాక్ట్లను అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాకాలంలో ఈ రైన్ఫాల్ కావచ్చు, అదేవిధంగా నదీ జలాలు కూడా పొంగిపొరలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గోదావరి నదీ జలాలని వరద నీటిని ఒడిసిపట్టడం ఎలా అన్న దాని మీద కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గోదావరి నదీ జలాల మీద ఇప్పుడు వాటిని తరలించడానికి వాటిని ఎత్తిపోయడానికి ఇప్పటికే భారీ ప్రాజెక్టు ఈ కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం కూడా సకాలంలో ఆ గోదావరికి వరద నీరు వచ్చేటటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఈ లిఫ్ట్లు అన్ని కూడా పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ సూచన చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి జలాశయాలు మొత్తం కూడా ఈ ప్రాజెక్టులు ఏదైతే నిర్మాణం చేపట్టారో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షాకాలంలో గోదావరికి వరద వచ్చే టైంలోనే పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి సీఎం ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ వచ్చినటువంటి వరదల్ని సద్వినియోగం చేసుకుని వాటిని ఎత్తిపోసేటటువంటి ప్రక్రియను కూడా ఒక కార్యాచరణ ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి అందరు మంత్రులకు కూడా సూచన చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికే గత నెల 12వ తేదీ నుంచి అమలు చేసినటువంటి లాక్డౌన్ కారణంగా కొంత ఆర్థిక పరిస్థితి కొంత సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పునరుద్ధరించడం కోసం అని చెప్పేసి అన్లాక్ ప్రక్రియను కార్యాచరణను సిద్ధం చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ లాక్డౌన్ అదేవిధంగా అన్లాక్ ప్రక్రియను అమలు చేయడంతో పాటు ఈ రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ కి అవసరమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేయడం, విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేపడతా ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ముందు థర్డ్ వేవ్ కావచ్చు, మిగతా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా సమాయత్తంగా ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖను కూడా పటిష్టం చేయడం కోసం అని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది. ఆ తర్వాత రేపు ఎల్లుండి ఆ 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో జిల్లాలు కూడా సీఎం కేసీఆర్ పర్యటించబోతా ఉన్నారు. ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మీద కూడా మంత్రులు కాన్సల్టేషన్ చేసి వాళ్ళు చొరవ చూపించాలని చెప్పేసి కూడా సూచన చేసినటువంటి అవకాశం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.